నల్గొండ ఆర్మూర్ రైతు సోదరులకు నమస్కారం. రేపు అనగా 16వ తారీఖు నాడు బీజేపీ పార్టీ వేల్పూర్ ఎక్స్ రోడ్ దగ్గర రైతు రుణమాఫీ మీద, ఫసల్ బీమా యోజన మీద రైతుల యొక్క ధర్నా పెట్టినాము అని అంటున్నారు. దయచేసి ఆర్మూర్ బాల్కొండ రైతన్నలు నేను చెప్పేది మంచిగా విని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఎవరైతే రైతుల మీద కపట ప్రేమని ఒలుకబోస్తున్నారో ఆ వ్యక్తి ఎవరో మనందరికి తెలుసు. ఎవరైతే ధర్నా పిలుపునిచ్చిర్రో ఆ వ్యక్తి గౌరవనీయులు మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. మరి రైతుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఆయనకి, కేసీఆర్ కి, ప్రశాంత్ రెడ్డికి, జీవన్ రెడ్డికి రైతుల మీద అసలు ప్రేమనే లేనట్టు, ఆయననే మొత్తం రైతుల్ని ఆదుకుంటున్నట్టు రేపు మరి రైతుల యొక్క ధర్నా కార్యక్రమం బీజేపీ పార్టీ తరఫున ఇచ్చారు. ఆయన ఏం చేసిందో మనందరికి తెలుసు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పసుపు బోర్డు, పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర మరియు చెరుకుకి కూడా, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నీతి ఆయోగ్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే, ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతాం. ఇంకొకటి, ఇది ఆయన మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పసుపు, ఇది ఆయన ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట. ఆయన గెలిచి ఇప్పటికీ 3.5 సంవత్సరాలు దాటిపోయి వచ్చిందా పసుబోర్డు, తెచ్చిండా మద్దతు ధర పసుబోర్డుకి, ఎర్రజొన్నలకు మద్దతు ధర తెచ్చిండా, చెరుకుకు మద్దతు ధర తెచ్చిండా, బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేసిన వ్యక్తి ఆయన. ఆయన ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఇవాళ రైతు ధర్నాకు పిలిపించాడు. ఆయన చెప్పిన విషయాలేంటి? ధర్నాకు రుణమాఫీ చెయ్యాలి, కేసీఆర్ గారు మాట ఇచ్చారు రుణమాఫీ చేస్తాను, మాట ఇచ్చారు వాస్తవం. ఇప్పుడు 25,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిపోయింది, 50,000 లోపు లోన్ ఉన్న వారికి ఇప్పుడు జరుగుతా ఉన్నది. అట్లనే 100,000 రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తాం. మనందరికి తెలుసు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది, మనం కూడా అందరం బతుకుతామో సస్తమో తెలియదు, మూతికి గుడగట్టుకుని మాస్కులు పెట్టుకుని ఇళ్లలోనే ఉన్నాం. డబ్బులకు ఇబ్బంది ఉండే కాబట్టి లేట్ అవుతా ఉన్నది. కాబట్టి ఈ డబ్బులు కరోనా వల్ల మనకు ఆదాయం సమకూరలేదు కాబట్టి రుణమాఫీ చేయడం అనేది ఆలస్యం జరిగింది తప్పితే, రుణమాఫీని ఎగ్గొట్టాలనే ఉద్దేశం లేదు. తప్పకుండా రుణమాఫీ కేసీఆర్ గారు చేస్తారు. అట్లనే ఫసల్ బీమా యోజన గురించి కూడా మాట్లాడింది. ఫసల్ బీమా యోజన ఎవరికైనా రైతులకు ఇప్పటిదానికి ఇన్సూరెన్స్ వచ్చిందా? ఎంత కట్టిర్రు, ఎంత వచ్చింది? అసలు అది ఫసల్ బీమా యోజన రైతులకు పనికి వచ్చేదా? అంతేందుకు? ఒకవేళ నిజంగానే రైతులకు పనికి వస్తే ఇవాళ గుజరాత్ రాష్ట్రం కూడా ఫసల్ బీమా యోజన చేయట్లేదు. గుజరాత్లో నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో, ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన చేయట్లేదు. కాబట్టి ఆ పనికిరాని దాని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ఇక ఇంకో ఇటువైపుకి వస్తే కేసీఆర్ గారికి ఉన్నంత ప్రేమ రైతుల మీద ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. రుణమాఫీ మహా అయితే 1,000 కోట్లు ఉంటుంది మన జిల్లాకి చేసేది. చేస్తాం తప్పకుండా. కొద్దిగా ఇప్పుడిప్పుడు మంచిగా అవుతున్నాం, ఆదాయం వస్తా ఉన్నది, చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉన్నది, చేస్తాడు. దానికి బీజేపీ వాళ్ళు ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ధర్మపురి అరవింద్ గారు రైతుల మీద కపట ప్రేమను అనుకోబోయాల్సిన అవసరం లేదు.
ఆయన ఇచ్చిన మాట పసుపు బోర్డు ఎర్రజొన్నల మద్దతు ధర, పసుపు మద్దతు ధర మాట తప్పి ఊర్లోకి పోతే రైతులు తరిమి కొడుతున్నారు కాబట్టి మళ్లీ రైతుల ముసుగులో మళ్లీ మన గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వస్తున్నాడు ఆయన. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మళ్లీ ఈ రైతు రుణమాఫీ పేరు మీద మళ్లీ రైతుల్ని మోసం చేయడానికి ఆయన వస్తున్నాడు. అందుకే రైతుల పేరు మీద ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టిండు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక ఇటువైపు వస్తే కేసీఆర్ గారు ఎన్ని చేయలేదండి రైతులకు. రైతు బంధు పథకం పేరు మీద ఇప్పటికి మన జిల్లాలో కేవలం మన నిజామాబాద్ జిల్లాకు 2,120 కోట్ల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లలో పడ్డాయి. మనకు తెలియదా మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వల్లేదా? ఇప్పటిదాకా మొత్తం లెక్కేసుకుంటే కొందరికి 5-6 లక్షలు దాంట్లో మన బ్యాంకులలో డబ్బులు పడ్డాయి రైతు బంధు పేరు మీద. అది వాస్తవం కాదా? అట్లనే రైతు బీమా పేరు మీద 3,700 మంది రైతులు చనిపోతే 5 లక్షల చొప్పున 145 కోట్ల రూపాయలు కేవలం మన నిజామాబాద్ జిల్లాలోనే రైతుల బ్యాంకులలో డబ్బులు పడ్డాయి. ఎన్ని? 145 కోట్లు. 2,120 కోట్లు రైతు బంధు. అట్లనే 24 గంటల కరెంటు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుంటుండే కరెంటు? మనం మర్చిపోయినామా అవన్నీ? 24 గంటల కరెంటు ఇవ్వటానికి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 నుంచి 11,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవాళ కరెంటు కంపెనీలకు కడతా ఉన్నది. కేసీఆర్ కడతా ఉన్నాడు. అంటే మన జిల్లాకు ఇప్పటికి ఎంత లేదన్నా 3,000 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద కరెంటు కంపెనీలకు మన రైతుల కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ 3,000 కోట్ల రూపాయల కరెంటు మీద కట్టింది కంపెనీలకు. అట్లనే బాలకొండ నియోజకవర్గంలోనే 14 సబ్స్టేషన్లు కొత్త చేసుకున్నాం. వాస్తవం కాదా? 56 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టుకున్నాం 3 MVA నుంచి 5 MVA పెంచుకొని. వాస్తవం కాదా? అట్లనే 460 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ దేశంలో ఎవరు కూడా వడ్లు కొంటలేరు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సతాయించినా మొట్టమొదటి నేను కొంత కొని మన డబ్బులు ఇద్దాం తర్వాత కేంద్రం ఇచ్చినప్పుడు తీసుకుందాము అని చెప్పి ధైర్యం చేసి ఇవాళ 460 కొనుగోలు కేంద్రాలు పెట్టి గత 8 సంవత్సరాలుగా 2015 నుంచి ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు వడ్ల కొనుగోలు పైసలు ఇవాళ మన బ్యాంక్ అకౌంట్లలో పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనే కేవలం అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికి మన నిజామాబాద్ జిల్లా రైతుల అకౌంట్లలో వడ్ల కొనుగోలు మీద డబ్బులు పడ్డాయి. ఇది వాస్తవం కాదా? మన అకౌంట్లోనే పడుతున్నాయి కదా. అట్లనే ఎస్ఆర్ఎస్పి ఎండిపోతుండే, వరద కాలువల దుమ్ములు వేస్తుండే, కంపలు మొలిసినాయి వరద కాలువల, కాక్తే కెనాల్ లీకేజ్ నీళ్ల కోసం తల్లాడినాం కొట్లాడుకున్నాం. ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవం రివర్స్ పంపింగ్ మన కోసం పెట్టి 2,000 కోట్ల రూపాయలతోటి మన కోసం పెట్టి కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు పైకి తీసుకొచ్చి ఇవాళ వరద కాలువ నిండా నీళ్లు ఉంటున్నాయి, కాక్తే కెనాల్ నిండా నీళ్లు ఉంటున్నాయి, లక్ష్మీ కెనాల్ ఎప్పుడంటే అప్పుడు ఇచ్చుకుంటున్నాం, చౌడ్పల్లి హనుమంతు రెడ్డి కెనాల్ నడిపించుకుంటున్నాం ఎప్పుడంటే అప్పుడు, ఎంతంటంత గుత్పాలి సాగర్ లిఫ్ట్ నడిపించుకుంటున్నాం ఎంతంటంత, ఎండాకాలంలో కూడా నడిపించుకున్నాం ఇవన్నీ మనం, ఎండాకాలంలో మన చెరువులు నింపుకున్నాం. ఇది వాస్తవం కదా? మన కళ్ళ ముందే మన ఊర్లలోనే జరుగుతున్నాయి కదా. నవాబ్ లిఫ్ట్ ఎండాకాలంలో నింపుకున్నాం, గుత్పాలి సాగర్ ఎండాకాలంలో చెరువులు నింపుకున్నాం, లక్ష్మీ కెనాల్ ఎప్పుడంటే అప్పుడు నడిపించుకుంటున్నాం, చౌడ్పల్లి హనుమంతు రెడ్డి ఎండాకాలంలో చెరువులు నింపుకున్నాం నీళ్ళు ఇచ్చుకొని. ఇదంతా 2,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ మార్చం కాదా? వర్షాలు కూడా పడ్డాయి, దాంతోపాటు ఈ పని జరగలేదా? అట్లనే ఒక దిక్కు ప్యాకేజ్ 21 కింద నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలకు దాదాపు 2 లక్షల ఎకరాల కోసం 2,150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులన్నీ జరుగుతున్నాయి, కనిపిస్తలేవా? మింట్రాస్పల్లి పంప్ హౌస్ అయిపోయింది, పైప్ లైన్లు మన ఊర్లలోనే దొవుతున్నారు, పైప్ లేస్తున్నారు. భీమగల్ మండలం, వేల్పూర్ మండలం, మోర్తాడు మండలం, కమర్పల్లి మండలం గ్రామాలలో పైప్ లైన్లు పడుతున్నాయి. వాస్తవం కాదా? మన కళ్ళ ముందు జరుగుతలేవా? ఇవన్నీ మన కేసీఆర్ చేసింది కాదా? ఇన్ని కేసీఆర్ చేస్తుంటే ఒక రుణమాఫీ కొద్దిగా లేట్ అయితే మనల్ని మోసం చేసిన ఆ ఎంపీ అరవింద్ గారు వారు పిలిపిస్తే కేసీఆర్కి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొందామా?
ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఆయన చేసి ఆయన మోసం చేసింది ఇప్పుడు మళ్ళా మాఫ్ అయిపోతుంది. ఆయన పిలిపిస్తే మన రైతులు ధర్నాకు పోతే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కూడా ఇవాళ మాఫ్ అయిపోయి మళ్ళా ఆయన ఆగం చేసి ఆయన ఎట్లా చెప్తే అట్లా ఇనే పరిస్థితికి మనం వస్తున్నాం. ఇది న్యాయమా? ఇది సబబా? రైతుల ముసుగులో మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్పే ప్రయత్నం అరవింద్ గారు చేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. అరవింద్ గారి వైపు ఉంటారా? ఇన్ని పనులు చేస్తున్న కేసీఆర్ గారి వైపు ఉంటారా? మళ్ళీ అరవింద్ గారు మాయమాటలు నమ్ముదామా? బాండ్ పేపర్ రాసిచ్చి మనల్ని మోసం చేసిన ఆయన మాయమాటలు మళ్ళీ నమ్ముదామా? ఇంకా ఇట్లనే మోసపోదామా? వేల్పూర్ ఎక్స్ రోడ్లో ధర్నాకు పోయి అరవింద్ గారు పిలిచినట్టు మీరు పోతే మరి ఇవన్నీ కూడా మళ్ళీ మనం మోసపోతున్నామని అనుకోవాలి కదా? దయచేసి ఆలోచన చేసి ధర్నా విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మీరు మళ్ళీ అరవింద్ గారు లాంటి మోసగాడి మాటలు విని మనం మోసపోవద్దు. ధర్నాకు దయచేసి మీరు సహకరించొద్దు అని చెప్పి నేను ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ రైతు సోదరులకు మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.